வெந்தாரம் ரவி ஆளுநர் மண்டல் வைஸ் எம்பிக்கு, ஆளுநர் மண்டல மண்டல் உபாத்தியாட்சிக்கு, சரோஜ்பேட்டை தானிக்க எம்பிக்கு, சாராஜ்பேட்டா. மீకు తెలంగాణ రాష్ట్రం కావాలా వద్దా? ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇవాళ విధానాలు చేసుకుంటున్నారు. దానికన్నా ప్రత్యేక సాక్ష్యం అదే ఇంకా దానికి సమస్య వాదం కావాలని మన ఆంధ్రోళ్ళు ఇవాళ ఎంతమంది బలిదానం చేసుకుంటున్నారు. ఏ ఒక్కటి ఉండేది ఎందుకంటే తెలంగాణ ఉత్సవం కాబట్టి ఇక్కడ తెలంగాణ దాదాపు 69 నుంచి ఉత్సవాలు పోరాటాలు జరుగుతున్నాయి. మరి ఆ రోజు 69 ఒక మరి 350 మంది అమలు విద్యార్థులు విజయాలు కూడా అదే జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలని ఇప్పటి వరకు కూడా ఏది ఆంధ్ర వాళ్ళు ఏదైతే చెప్తున్నారో తెలంగాణలో అంటే కొద్ది రోజులు వేసి మళ్ళీ ఏదో కావాలని కొంతమంది లీడర్స్ తెలిసి మన జాతీయ అది వాస్తవం కాదు. స్పష్టంగా ఇవాళ తెలంగాణ ప్రతి పల్లెలో మొత్తం గ్రౌండ్ నుంచి కూడా తెలంగాణ ప్రతి పౌరుడు కలిసిన మూడు ఏళ్ళ పాప నుండి ఇవాళ ముగ్గురున్న వారు ఇవాళ తెలంగాణ అనేది రావాలని కోరుకుంటున్న బలంగా అందులో మినాయించలేదు. వాళ్ళు ఏంటంటే నాయకత్వం నగడపాటి కావచ్చు, జేసీ కావచ్చు, ఆంధ్ర కార్యక్రమ వాళ్ళు చేసినటువంటి రూపాయలు మాకు పెట్టిపోతామని వాస్తవంగా తెలంగాణ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలే కావచ్చు, మినిస్టర్సే కావచ్చు, వాళ్ళని ఇవాళ ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకు ఆశ చూసి వాళ్ళ ఉద్యమాన్ని ఇవాళ ఏంటంటే ఒకటి రాష్ట్ర జేఏసీ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి మేధావి వర్గాలు కావచ్చు, టోటల్గా చేస్తేది ఎంపీలు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షేమం వస్తుందనేది ఒకటి చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే అది జరగకుండా ఇవాళ కొంతమంది శక్తులు ఆంధ్ర శక్తులు అడ్డుపడుతున్నారు. మరి ఇవాళ ఎంతోమంది ఇక్కడ ఆలయం విషయానికి వస్తే కూడా మరి కొంతమంది ఇక్కడ ఎక్కడ నల్గొండ జిల్లాలో ఎక్కడ ఇక్కడ ధర్నాలు కానీ లేదా మొన్నటి వరకు నిర్వహించి వాళ్ళు దానికి ఇదే నిదర్శనం చెప్తాను. స్పష్టంగా ప్రతి పల్లెలో పార్టీలు జెండాలు దగ్గర పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిదానంగానే ముందుకు పోయే పరిస్థితుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే పూర్తి నమ్మకం. జై తెలంగాణ.